Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఈసెట్ 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టీఎస్ ఈసెట్ 2023కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మనం టీఎస్ ఈసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు టీఎస్ ఈసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. మనకు 1 మార్చిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక 1 మార్చి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఎలాంటి ఫైన్ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవడము మనకు 2 మే వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా 500 రూపీస్ ఫైన్ తోటి 8 వరకు, 2500 రూపాయల ఫైన్ తోటి 12 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే అవి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి 8 నుండి 12 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకు ఆల్ టికెట్ డౌన్లోడింగ్ అనేది 15 స్టార్ట్ కాబోతుంది. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు 20 కండక్ట్ చేయనున్నారు. మనకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు ఈ ఎగ్జామ్ అయితే, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండనుంది ఫ్రెండ్స్. ఇది మనకు టీఎస్ ఈసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు మొత్తం 3 స్టెప్స్ అయితే ఉంటాయి. మనకు ఫస్ట్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. థర్డ్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది థర్డ్ స్టెప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు ఫస్ట్ స్టెప్ అయినటువంటి అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు ఈ పాపప్ను అయితే క్లోజ్ చేసిన తర్వాతకి మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఫీజ్ పేమెంట్కి సంబంధించిన ఫామ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమానా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క డిప్లొమాలో ఏ లెవెల్ అనేది మీరు దానికి సంబంధించి ఆ లెవెల్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ దానికి సంబంధించి లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే వాటికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారనే దానికి సంబంధించి 2023నా, 22నా, 21నా వాటికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు మ్యాండర్ అయితే ఏం కాదు, మీ దగ్గర ఉన్నట్లయితే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనము డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు మ్యాండేటరీ ఆప్షన్, ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మెసేజ్ రూపంలో కానీ మనకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు మొబైల్కి రావడం జరుగుతుంది. కాబట్టి మనకు మ్యాండేటరీగా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మెయిల్ ఐడి కూడా మనకు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాటగిరీ ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మీ యొక్క కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మోడ్, నెట్ బ్యాంకింగా లేకపోతే డెబిటా క్రెడిటా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఫీజ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫీజ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతకి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ యొక్క కార్డు నెంబరు, అదేవిధంగా ఎక్స్పైరీ డేటు, సివీవీ నెంబరు, మీ యొక్క కార్డు మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ అయితే డన్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనకి ఇక్కడ వాటికి సంబంధించిన మెసేజ్ అయితే రిఫరెన్స్ ఐడి అయితే ఒకటి రావడం జరుగుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక రిఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ ఐడి అనేది నోట్ చేసుకున్న తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 4 ఖచ్చితంగా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఎంట్రీ చేసిన తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ రాకపోయినట్లయితే మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెండరు, మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనకు మ్యాండేటరీ అయితే ఏమి కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ బర్త్ స్టేటు, బర్త్ డిస్టిక్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కూడా మనకు అయితే మ్యాండేటరీ అయితే కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ ఫ్రెండ్స్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓసీ అయినట్లయితే ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే మనకు ఎన్సీసీ కానీ క్యాబ్ కానీ స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా కేటగిరీకి ఉన్నట్లయితే మనం ఇక్కడ టిక్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ అయితే మనకి ఇక్కడ సదరన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లోకల్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ఏరియాలో ఓయు, ఏయు, ఎస్వియు, నాన్ లోకల్ అనేది నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారంతా ఓయు అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మిగతా వారు ఏయు, ఎస్వియు, నాన్ లోకల్కి సంబంధించి ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ, నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ, మైనార్టీ అయితే మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బిలో 1 lakh, 1 lakh ఎబోనా, టూ ల్యాక్ బిలోనా, లేకపోతే 2 lakh ఎబోనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకు మ్యాండేటరీ అయితే ఏం కాదు, మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజు, టౌను, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇవైతే మనకు మ్యాండేటరీగా ఉన్న డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డిప్లొమానా, మ్యాథమెటిక్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క డిప్లొమా లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసు, అదేవిధంగా కాలేజ్ నేమ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి ఎస్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రూరలా అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసు, ఇయర్ ఆఫ్ పాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రూరలా అర్బన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మంత్ ఆఫ్ పాసు, ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది 6th class నుండి డిప్లొమా వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు ఏదైతే టెస్ట్ సెంటర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించిన టెస్ట్ సెంటర్స్కి సంబంధించి 4 ప్రిఫరెన్స్లు అయితే మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాటికి సంబంధించిన టెస్ట్ జోన్స్కి, టెస్ట్ సెంటర్స్కి సంబంధించిన 4 ప్రిఫరెన్స్లు అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది 50 KB, సిగ్నేచర్ అనేది 30 KB లాగా ఉండేలాగా ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఇక్కడ డిక్లరేషన్ చేసినట్టు ఒక టిక్ మార్క్ అయితే క్లిక్ చేసిన తర్వాతకి మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతకి ఎలాంటి మిస్టేక్స్ లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కన్ఫర్మ్ అండ్ ప్లీజ్ బటన్ని క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మోడిఫై అని కనిపిస్తుంది కదా, మోడిఫై అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ కరెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ టెస్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ అండ్ ప్లీజ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాతకి
ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది, ఫోటో సిగ్నేచరు, మనకు ఫిల్ చేసినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కింద రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ అండ్ ప్రింట్ అని. మనకు డౌన్లోడ్ కావాలనుకుంటే డౌన్లోడ్, ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ రెండు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క టీఎస్ ఈసెట్ 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.